హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాధి బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాము, అండ్ మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో లాస్ట్ వీక్ అయితే మా మ్యారేజ్ డే వీడియోస్ అది పోస్ట్ చేస్తున్నాను కదా, చాలామంది విష్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇంక ఈరోజు ఈ వీడియోలో అయితే మాత్రం నేను ఈ రోజు బ్లాగే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అంటే ఈరోజు చేసింది అనమాట, ఇది మార్నింగ్ నుంచి అరౌండ్ ఈవినింగ్ వరకు ఏం చేసాము అన్నది ఈ వీడియోలో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను ఈరోజు హన్షు నేను కలిసి ఒక్కటి చేసాం అనమాట. మీకు టైటిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా, గమ్మి బేస్ చేసాం మేము ఇద్దరం. కిడ్స్కి చాలా ఇష్టంగా ఉంటుంది కదా, సో అవి మేము ఇంట్లో ఎట్లా ప్రిపేర్ చేసుకున్నాము అన్నది ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను మీ అందరితోటి. Next is yellow. Yellow. Let's put some yellow. Yay. Then take one then. Okay na? Some more. Please. ఇది జిలాటిన్. జిలాటినా? జిలాటినా? జిలాటిన్. జిలాటిన్. హే, ఐ వాంట్ ఇట్. దయ్యాలో. సో మీకు హంచ్ ఫేస్లో ఎగ్జైట్మెంట్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది కదా, హంచ్కి ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంది అవి చేయటం అన్నది. అయితే మాత్రం పిల్లలకి చాలా చాలా ఇష్టంగా ఉంటాయి. యాక్చువల్గా అవి గమ్మి బేర్స్ అంటేనే వాళ్ళకి ఇష్టంగా తింటారు కదా, హంచ్కి కూడా చాలా ఇష్టం అనమాట. ఈవెన్ హంచ్ రోజు తీసుకునే మల్టీవైటమిన్ కానీ అట్లాంటివన్నీ కూడా నేను గమ్మిసే తీసుకొస్తూ ఉంటాను, ఎందుకంటే హంచ్కి ఇష్టం కాబట్టి. సో అలాంటివి మనం ఇంట్లోనే చేసుకొని ఇంకా వాళ్ళు ఆ ప్రాసెస్ అంతా చూసి తింటాం అంటే ఇంకా వాళ్ళకి బాగా నచ్చుతుంది కదా. అండ్ హంచ్ కూడా అట్లానే చాలా ఎక్సైట్ అయిపోతూ ఉన్నాడు అనమాట. అయితే ఇదేం ఫస్ట్ టైం కాదు, అంత ముందు కూడా ఒకటి రెండు సార్లు చేసాము, బట్ ఇన్ని కలర్స్ అట్లా కాదనమాట. అప్పుడప్పుడు స్ట్రాబెరీస్ కానీ అండ్ అలానే ఆరెంజ్ జ్యూస్ ఇవి కామన్గా ఇంట్లో ఉంటాయి కదా, సో ఆ రెండు యూస్ చేసి చేసేదాన్ని అనమాట అంత ముందు గమ్మీస్. సో హన్షికి కూడా చాలా ఇంట్రెస్ట్ ఇవి చూడటమన్నా, అండ్ అలానే అవి ఇంట్లో చేసుకున్న ఆబ్వియస్లీ కొంచెం ఫ్రెష్గా ఉంటాయి కదా, సో అవి తినటం కూడా వాడికి బాగా నచ్చేదన్నమాట. అండ్ ఈ గమ్మీస్ చేసుకునే ప్రాసెస్ కూడా చాలా ఈజీ అనమాట. సో ప్రాసెస్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను, ఒకవేళ మీకు కూడా ఈజీగా అనిపిస్తే మాత్రం మీరు కూడా తప్పకుండా మీ కిడ్స్ తోటి అయితే మాత్రం ట్రై చేయండి. మెయిన్గా ఇక్కడ చూసారు కదా, ఫస్ట్ అయితే నేను ఒక 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్యూసెస్ తీసుకున్నాను అనమాట. ఇది ఈ అని పర్టికులర్గా ఏం లేదండి, మీ కిడ్స్కి ఏ ఫ్లేవర్ ఇష్టమైతే ఆ ఫ్లేవర్ తోటి మనం ఇంట్లోనే జ్యూస్ కూడా ప్రిపేర్ చేసుకుని ఆ జ్యూస్ అయినా వాడుకోవచ్చు అనమాట. బట్ ఇక్కడైతే నేను కొంచెం ఈజీగా ఉంటుంది అంటే పని కొంచెం తగ్గించుకోవడం కోసం నేను ఎట్లా ఒక ముందు రోజు స్టోర్కి వెళ్ళాను అనమాట. సో అక్కడే కొన్ని జ్యూసులు తెచ్చుకున్నాను. మీరు నన్ను అడిగితే మాత్రం ఇక్కడ నేను ఏం తెచ్చుకున్నాను అంటే, ఒకటి డ్రాగన్ ఫ్రూట్ తెచ్చుకున్నాను, మీకు పింక్ కలర్లో కనిపిస్తూ ఉంది కదా. ఇంకొకటి పోమోగ్రానైట్ అనమాట, అది కొంచెం ఏమంటారు మెరూన్ కలర్లో అట్లుంటుంది. ఇంకొకటి మ్యాంగో అండ్ అలానే ఇంకొకటి ఆరెంజ్ అనమాట. సో ఆ జ్యూసులన్నీ కూడా బౌల్స్లోకి అట్లా తీసుకొని ఆ తర్వాత నేను కొంచెం జిలాటిన్ తీసుకున్నాను అనమాట. జిలాటిన్ వచ్చేసరికి నేను ప్లాంట్ పేస్ట్ తీసుకున్నాను, నాకు అమెజాన్లో దొరికింది అది. మీరు కూడా అమెజాన్లో అయితే మాత్రం ఒకసారి సెర్చ్ చేయండి. అండ్ ఆ తర్వాత ఆ జిలాటిన్ కరగటం కోసం నేను ఒకసారి కొంచెం స్టవ్ మీద పెట్టుకున్నాను అనమాట. మనకేం బాయిల్ అవ్వాల్సిన పని లేదు, జస్ట్ అది కరిగేంత వరకు జస్ట్ మనం కలుపుకుంటూ ఉంటాం. ఎక్కువ టైం ఏం పట్టదండి, వితిన్ 1 మినిట్ 2 మినిట్స్లో కలిసిపోతుంది. కొంచెం షుగర్ వేసుకున్నాను అనమాట, కొంచెం తీపి కోసం. ఎక్కువ ఏం వేసుకోలేదు, చాలా లైట్గానే వేసుకున్నాను. సో మీకు ఎంత కావాలి అన్న దాన్ని బట్టి షుగర్ వేసుకోవచ్చు. సో అంతే, ఇంకా అవన్నీ మంచిగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇట్లా వేరే బౌల్స్లోకి తీసుకున్నాను, ఎందుకంటే ఈరోజు హంచ్ కూడా నాకు హెల్ప్ చేస్తూ ఉన్నాడు కాబట్టి. So what you have to do is, be careful, okay? You have to put in this one. Fill it up. Like this.
అండ్ ఇంక ఈ ట్రేస్ అన్నీ కూడా అమెజాన్లో అవైలబుల్ ఉంటాయి. సో మీకు అంటే కిడ్స్కి ఏవి ఇంట్రెస్ట్ అనుకుంటే అవి తీసుకోవచ్చు అనమాట. నేనైతే ఇక్కడ హంచ్కి డైనోసార్ కానీ అట్లాంటివన్నీ బాగా ఇష్టం అనమాట. సో అందుకని అదొక ట్రే తీసుకున్నాను. యాక్చువల్గా ఇదంతా కలిపి సెటిల్ అవచ్చిందిలేండి, బట్ అందులో నేను చూస్ చేసుకున్నాను అనమాట. అండ్ అలానే టెడ్డీ బేర్స్ అంటే అందరికి నచ్చుతాయి కదా, సో అదొకటి తీసుకున్నాను. అండ్ ఇంకా డోనట్స్ అంటే హంచ్కి బాగా ఇష్టము, సో అందుకని అది కూడా అట్లా అన్ని కూడా అదొకటి చొప్పని తీసుకున్నాను అనమాట. సో అలా ఆ ట్రైస్ అన్ని ఫిల్ చేసుకున్న తర్వాత మంచిగా ఒక 1 hour 2 hours మనం రిఫ్రిజరేట్ చేసుకుంటే మన గమ్మీస్ అయితే మాత్రం రెడీ అయిపోతాయి అనమాట. ఆఖరికి ఫ్రిడ్జ్లో కూడా హంచి పెట్టాల్సిందే అంట. సో ఇంకా గోల్ భరించలేక తనకి ఇచ్చి పెట్టిస్తూ ఉన్నాను. అండ్ ఇంకా ఈ డ్రెస్ ఎలా ఉంది, మీకు ఎలా అనిపించింది అన్నది అయితే మాత్రం కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. ఇంతకీ ఇది ఎక్కడ తీసుకున్నాను అంటే మైత్రి డిజైన్స్ ఎల్ఎల్సి అని చెప్పి ఒక ఇన్స్టా పేజ్లో తీసుకున్నా అనమాట. సో ఇది నేను ఫస్ట్ టైం కాదు, ఇప్పటికి ఇది 5th time or 6th time అనమాట. చాలా బాగుంటుంది వీళ్ళ కలెక్షన్ అయితే మాత్రం. మెయిన్గా డ్రెస్సెస్ ఇట్లాంటివన్నీ అయితే మాత్రం నాకు చాలా కంఫర్టబుల్గా ఉంటాయి అనమాట. సో సింపుల్ సింపుల్ పార్టీస్కి వెళ్ళాలంటే అట్లాంటి వాటప్పుడు నాకు బాగా బాగున్నట్టుంటాయి వీళ్ళ కలెక్షన్. అండ్ ఇంకా వీళ్ళైతే మాత్రం వరల్డ్ వైడ్ షిఫ్ట్ చేస్తారు. అండ్ ఇంకా ఒకవేళ మీకు ఏమైనా కస్టమైజేషన్స్ లైక్ ఫ్యామిలీ కాంబోస్ కానీ ఇట్లాంటివి ఏమైనా కావాలన్నా కూడా చాలా బాగా చేస్తూ ఉన్నారు. సో వాళ్ళ పేజ్ లింక్ అయితే మాత్రం నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఒకసారి అయితే మాత్రం తప్పకుండా చెక్ చేయండి. అండ్ మీకు నచ్చితే మాత్రం ఫాలో అవ్వటం అస్సలు మర్చిపోవద్దు. బట్ నాకు మాత్రం డ్రెస్ చాలా కంఫర్టబుల్గా అనిపించింది, క్వాలిటీ కూడా చాలా బాగుందన్నమాట. సో వాళ్ళ పేజ్ అయితే మాత్రం ఒకసారి చెక్ చేయండి. Can you wait for some time? Only last one. Oh, yeah. I can't see I paid their hands. I put it on. Only last one, Daddy. Yes, Nani. Daddy, come. Go, Daddy. I will get you to this. It's gummies. It's gummies time. Take it. Daddy, it's gummies time. Take it. I think it's gummies. Let's put it on the tape. అండ్ ఇందాక ఆ గమ్మీస్ అవి ఫ్రిడ్జ్ లో పెట్టాం కదా, ఆ తర్వాత మేము బయటకు వెళ్ళాము. నేను సతీష్ మాత్రమే వెళ్ళాము, ఇండియన్ స్టోర్కి వెళ్ళాము అనమాట. ప్రతిసారి స్టోర్కి వెళ్ళినప్పుడల్లా నేను మీతో షేర్ చేసుకుంటూనే ఉన్నాను, మీకు కూడా బోర్ కొట్టించినట్టు ఉంటుందేమో అని చెప్పి తీయలేదు అనమాట. ఈ రోజు అయితే మాత్రం నేను స్టోర్కి వెళ్ళింది. అట్లా ఈజీగా 1 hour to 1.5 hours వరకు అన్నా లేమనమాట. ఈలోపు ఇవి కూడా రెడీ అవుతాయిలే అట్లా అనుకున్నాము. బట్ మేము వెళ్ళిన దగ్గర నుంచి హంచ్ అక్కడే నిలబడ్డాడంట ఆ ఫ్రిడ్జ్ దగ్గరే. వాళ్ళ నాయనమ్మ తీద్దాం కదా అని చెప్పి ఒకటే ఇంకా చెప్తా ఉన్నాడంట. కాకపోతే మామీ డాడీ వచ్చిన తర్వాత ఓపెన్ చేస్తారులే అని చెప్తా ఉన్నారంట. ఓ హంషుకు కూడా ఇట్లాంటివన్నీ చేయటం చాలా ఇష్టం అనమాట. గమ్మీస్ కానీ కుకీస్ కానీ కేక్ కానీ ఇట్లాంటి వాటిని అన్నింటిలో కూడా చేయిపెట్టాలని చూస్తాడు. అప్పుడప్పుడు చేయిస్తూ ఉంటాను కదా, ఇట్లా ఎప్పుడైనా చేయించకపోతే పాప ఓ ఫీల్ అయిపోతూ ఉంటాడు అనమాట. అండ్ ఇంక ఇక్కడ చూసారు కదా గమ్మీస్ అయితే మాత్రం ఫ్రిడ్జ్లో అట్లా పెట్టాం కదా. సో ఒక ఎక్కువసేపు ఏమో అవసరం లేదండి, ఈజీగా 1 hour పెడితే మంచిగా రెడీ అయిపోతాయి. సో 1 hourలో మీకు కొంచెం గట్టిగా అయిపోతాయి అనమాట. మీకు ఒకవేళ టైం ఉంది అనుకుంటే కొంచెం ఎక్కువసేపు ఉంచుకున్నా పర్లేదు, దాని గురించి అయితే ఏం లేదు. బట్ ఫ్రీజర్లో అయితే మాత్రం పెట్టద్దు. అంటే మీకు జస్ట్ ఒక 1/2 hour లోపు అయిపోవాలి అనుకుంటే అప్పుడు ఫ్రీజర్లో పెట్టుకోండి, బట్ మామూలుగా అయితే మాత్రం ఫ్రీజర్లో అవసరం లేదు. సో ఇక్కడ చూసారు కదా గమ్మీస్ అయితే మాత్రం చాలా బాగా వచ్చాయన్నమాట. హంచ్ అయితే మాత్రం ఇంకా తీసుకొని తింటూనే ఉన్నాడు. ఒక్కొక్కటి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కదా, సో అందుకే డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ పెడతా ఉన్నాడు అనమాట. కొన్ని ఏమో స్వీట్గానే ఉంటాయి, కొన్ని మాత్రం అంటే అదొక పుల్లగా ఉంటాయి అనమాట. సో అందుకే ఇందాక కొంచెం ఎక్స్ప్రెషన్ వేరేగా పెట్టాడు కదా. హంచ్కి బాగా నచ్చుతాయి అనమాట. సో ఈజీగా మనకి 1 week అట్లా వస్తాయి, అంటే ఎక్కువ కూడా ఉండొచ్చేమో, బట్ నేను ఎప్పుడు 1 week కన్నా అయితే ఎక్కువ వాడలేదు అనమాట, ఎందుకంటే జ్యూస్తో చేస్తాం కదా. సో అందుకని మోస్ట్లీ 1 week కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో మీరు కూడా నేనైతే అదే సజెస్ట్ చేస్తాను, స్మాల్ స్మాల్ బ్యాచెస్ చేసుకోవటం మంచిది. గమ్మీస్ ఆర్ రెడీ, గుడ్ జాబ్. It's good? That's carrot. That's carrot? Yeah.
Good job, Anjulu. Carrots are healthy. Carrots are healthy, Anta. Just carrots are healthy. Okay, look at that, sir. Healthy like that. A carrots are healthy. Thank you for letting us know, Hans. అమ్మ బలిగా పెట్టింటి టేస్ట్ చూసి క్యారెట్ అని అది తింటాడు కదా స్కూల్లో సో అలా ఈరోజు హంచ్ అయితే మాత్రం గమ్మీ బేస్ చేశాడనమాట. అండ్ ఇందాక చూసారు కదా, నేను యాక్చువల్గా ఆరెంజ్ జ్యూస్ అని కూడా చెప్పాను కదా మీతో కూడా, ఆరెంజ్ జ్యూస్లో క్యారెట్ కూడా కలిపి ఉందన్నమాట. అది నేను చూసుకోలేదు, వాడు వాడికి జ్యూస్ ఇచ్చేటప్పుడు మాత్రమే నేను చూశాను, దాని మీద క్యారెట్ కూడా రాసి ఉంటాం. సో ఖచ్చితంగా తాగడం అనుకున్నాను, బట్ తాగి వాడికి మంచిగా గెస్ చేశాడనమాట ఇది ఆరెంజ్ కాదు క్యారెట్ అని చెప్పి, నాకు కూడా భలే అనిపించింది. అండ్ ఇంకా ఇక్కడైతే ఇట్లా గమ్మీ బేస్ చేయటం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా హంషను వాళ్ళ నాయనమ్మ బయటకు వచ్చి కూర్చొని కాసేపు ఆడుకుంటా ఉన్నారనమాట. యాక్చువల్గా హంష ఆడుకుంటున్నాడు, వాడు ఆడుకునేటప్పుడు ఎవరో ఒకరు తీసుకొస్తూ ఉంటాడనమాట. సో ఇంకా అత్తయ్య వచ్చిన దగ్గర నుంచి పాప అత్తయ్య ఇంకా వాడికి ఒక ఫ్రెండ్ లాగా అట్లా అయిపోయారు. గిన్నె తీసుకొని వాట్ ఈస్ హ్యాపెనింగ్ హంషు, ఏంటిది వాట్ డు యు వాంట్ టెల్ మీ. So you will shout? You want to say sorry for your behavior? No, sorry, Daddy. Will you repeat it? Will you repeat it? అసలు చూసారా ఎట్లా అరుస్తున్నాడో, భయం లేకుండా పోయిందనమాట. బయట ఆడుకుంటా ఉన్నారు కదా అని చెప్పి కొన్ని స్నాక్స్ తీసుకెళ్ళి ఇచ్చాను నేను. హంచ్కేమో బిస్కెట్స్ ఇచ్చాను అనమాట, అత్తయ్యకేమో ఇందాక ఇండియా స్టోర్కి వెళ్ళాం కదా అక్కడ నుంచి ఏవో కాన్ఫ్లెక్స్ ఉంటాయి కదా అవి తీసుకొచ్చాము, స్పైసీ కొంచెం అవి స్పైసీ ఉంటాయి. సో అందుకని హంచ్కి బిస్కెట్స్ ఇచ్చి అత్తయ్యకి ఆ కాన్ఫ్లెక్స్ ఇచ్చానమాట. ఇంకా వీడు బిస్కెట్స్ తింటాం ఆపేసి ఇంకా అవి తీసుకొని తింటా ఉన్నాడంట. యాక్చువల్గా అవి స్పైస్ ఉన్నాయి, లేకపోతే వాడికి కూడా ఇచ్చేవాళ్ళం కానీ మళ్ళీ స్పైస్ ఉంటే తిన్నంటాడనమాట, కొంచెం స్పైస్ ఉన్నా తిండంచు. సో అందుకని చెప్పి ఇవ్వలేదన్నమాట. సో అందుకని లోపలికి వచ్చి గాల్ చేయటం, అవి తినటం అయిపోయిన తర్వాత ఆ బౌల్లో ఉన్నాయి అయిపోయిన తర్వాత మళ్ళీ లోపలికి వచ్చి అరుస్తూ ఉన్నాడు అనమాట. ఆ బిస్కెట్స్ నాకు వేసేసి నా మొహాన్ని వేసేసి వాడికి కూడా నేను ఆ స్నాకే ఇవ్వాలంట. అదేంటి మరి స్పైస్ తిండంటున్నావు కదా, మరి ఎట్లా తిన్నాడు అంటారా, ఏం చేశాడు అనుకుంటున్నారా? అది కొంచెం అది ఒక పలుకు అట్లా తీసుకొని నోట్లో వేసుకోవటం అండ్ అలానే వాటర్ బాటిల్ పక్కన పెట్టుకొని కొంచెం వాటర్ తాగటం అనమాట. పాప తినాలనే ఉంటుంది అనుకుంటా స్పైస్, కాకపోతే తినలేకపోతున్నాడు. సో అట్లా ఈరోజు అయితే మాత్రం ఇంకా కొంచెం నచ్చిందో ఏమో కొంచెం అట్లనే తిన్నాడు అనమాట, కొంచెం ఒకటి కొంచెం లోపల నోట్లో వేసుకోవటం అండ్ ఆ తర్వాత వాటర్ తాగటం, ఇంక ఇదే చేశాడు. అండ్ ఇంకా ఇక్కడైతే ఈరోజు మేము లంచ్కి చికెన్ పలావ్ చేసుకుంటా ఉన్నాము. సో ప్రతి వీకెండ్ చికెన్ బిర్యానీ ఇట్లానే అవుతుంది కదా అని చెప్పి ఈసారి ఈరోజు కొంచెం చికెన్ పలావ్ చేసుకుంటా ఉన్నాం అనమాట. కొంచెం త్వరగానూ అయిపోతుంది. యాక్చువల్గా పలావ్ నాకు నచ్చుతుంది అనమాట, సతీష్కి అంత ఓ ఎక్కువ నచ్చదు కానీ బట్ నాకు నచ్చుతుంది. ఎందుకంటే మనం చేసేది మనమే కాబట్టి పలావ్ అయితే మాత్రం ఈజీగా అయిపోతుంది కదా, బిర్యానీ చేసిన దాని ప్రాసెస్లో పలావ్ సగం టైం కూడా పట్టదు కదా. సో అందుకని నాకు బాగా నచ్చుతుంది అనమాట. బట్ సతీష్కి అంత ఎక్కువ ఇష్టం ఉండదు కాబట్టి నేను అంత ఎక్కువ చేయను ఎప్పుడో తప్ప. చాలా వరకు అయితే మాత్రం బిర్యానీ చేసుకుంటూ ఉంటాము. ఈ మధ్య రెగ్యులర్గా బిర్యానీ అయ్యేసరికి బోర్ కొట్టేసినట్టుంది. ఈరోజు సతీషే అన్నాడు అనమాట ఈరోజు పలావ్ చేసుకుందాం అట్లా అని చెప్పి. సో అందుకని ఇంకా అది చేస్తూ ఉన్నాము. ఈరోజు నేను డైరెక్ట్గా కుక్కర్లో అట్లా పెట్టకుండా డైరెక్ట్గా స్టవ్ మీదే చేసేసానమాట. ఇంకా చాలా త్వరగా ఫాస్ట్గా అయిపోయింది, కాకపోతే మన కుక్కర్లో వచ్చినంత బాగా పొడిపడిలాడితే అట్లా రాలేదు కానీ బట్ మంచిగానే వచ్చింది అనమాట. సో ఇక్కడ చూసారు కదా నేను ఇదైతే మాత్రం చాలా ఈజీగానే చేసుకుంటాను ఉంటాను. నార్మల్గా ఫస్ట్ కొంచెం చూసారు కదా బిర్యానీ స్పైసెస్ అవన్నీ వేసుకున్నాను, ఆయిల్ వేసుకుని ఘీ వేసుకుని అందులోకి. అండ్ ఆ తర్వాత కొంచెం ఆనియన్ అది కూడా ఫ్రై అయిన తర్వాత చికెన్ నేను ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను, ఇందాక బయటకు వెళ్ళే ముందు మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఆ చికెన్ వేసుకుని కొంచెం సేపు అట్లా కుక్ చేసుకుంటా ఉన్నాను. అప్పుడప్పుడు ఎప్పుడైనా నేను ఒక టొమాటో కూడా వేస్తాను, బట్ ఈరోజు అయితే మాత్రం వేయట్లేదు.
అండ్ ఇంక ఇక్కడ చూసారు కదా, చికెన్ కొంచెం కుక్ అయింది అనుకున్న తర్వాత నేను అందులోకి కొంచెం పెరుగు వేసుకుంటా అనమాట. పెరుగు కూడా వేసుకుని అది కూడా మిక్స్ చేసుకుంటా ఉంటాను. అండ్ ఆ తర్వాత కొంచెం లైట్ ఎక్కువ కాకుండా కొంచెం వాటర్ వేసుకుంటా అనమాట. సో చికెన్ మంచిగా కుక్ అయిపోవటం కోసం, ఎందుకంటే బాస్మతి రైస్ మనకు కుక్ అవటానికి ఎంతసేపు పట్టదు కదా. సో మోస్ట్లీ చికెన్ 90% కుక్ అయ్యాక ఇంక రైస్ వేసుకుని ఉడికించుకోవటమే నేనైతే అట్లనే చేస్తూ ఉంటాను. అండ్ ఇంక ఇక్కడ చూసారు కదా, సో కొంచెం నేను ఆల్రెడీ చెప్పినట్టు చికెన్ కొంచెం ఒక 90% అట్లా కుక్ అయింది అనుకున్న తర్వాత ఇంక రైస్ అది కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. సో ఈ రోజు అయితే నేను బాస్మతి రైస్తోనే చేస్తూ ఉన్నాను కాబట్టి ముందే కొంచెం నానబెట్టుకుని వెళ్ళాను అనమాట. యాక్చువల్గా మామూలు రైస్తో చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది పల్లవ అయితే మాత్రం. మీకు ఎలా నచ్చుతుంది అన్నది అయితే మాత్రం కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నాకు బాస్మతి రైస్ అంతా గుర్తొచ్చింది ఈ మధ్య నేను సతీష్ కలిసి కొంచెం బ్రౌన్ బాస్మతి రైస్ ఉన్న ఉంటే ఇండియన్ స్టోర్లో అది కూడా తీసుకొచ్చాం అనమాట. బట్ అదైతే మాత్రం అస్సలు బాస్మతి రైస్ లాగా లేదు. సో ఎవరైనా తీసుకుంటారేమో అని చెప్తా ఉన్నా అనమాట. ఒకవేళ మీకు కూడా అట్లాంటివి ఏమైనా చూస్తే అప్పుడప్పుడు అనిపిస్తుంది కదా, ఇది ఏమన్నా మంచిగా బిర్యానీలోకి ఇది వాడుకోవచ్చు కదా అని చెప్పి, సేమ్ మన ఎగ్జాక్ట్ బ్రౌన్ రైస్ ఎట్లుంటుందో అట్లనే ఉంది. అండ్ ఇంకా ఇక్కడైతే నేను రైస్ అది వేసుకున్నాక కొంచెం వాటర్ అది కూడా వేసుకున్నాను. సో వాటర్ వచ్చేసి నన్ను చాలామంది అడుగుతారనమాట ఎంత మెజర్మెంట్ తీసుకుంటారు అని చెప్పి. సో ఇది నేను స్టవ్ మీద కుక్ చేస్తూ ఉన్నాను అండ్ ఆల్రెడీ చికెన్లో కూడా వాటర్ ఉంటాయి కాబట్టి మామూలుగా అయితే నేను 1 కప్కి 1.5 కప్ వాటర్ తీసుకుంటాను అనమాట. బట్ ఫైనల్గా ఇంకొక ఈజీగా 1 కప్ అన్న తగ్గిస్తాను నేను. సపోజ్ 4 కప్స్ రైస్ అనుకోండి, సో 6 కప్స్ వాటర్ కదా, 5.5 అట్లా చికెన్లో వాటర్ బట్టి నేను 5.5 కానీ లేకపోతే 5 కప్స్ కానీ అట్లా వేసుకుంటూ ఉంటాను. మాత్రం పైన పెట్టు. పాలు పడుతుందా కొద్ది వేడి మీదనే. సో అదనమాట, అలా మా చికెన్ పలావ్ అయితే మాత్రం రెడీ అయిపోయింది. యాక్చువల్గా బయట తెచ్చుకున్నది బిర్యానీ కానీ పలావ్ కానీ బాగుంటుంది కానీ, బట్ ఇంట్లో తెచ్చుకున్న వాటిని మాత్రం, అంటే ఐ మీన్ ఇంట్లో చేసుకున్న వాటిని మాత్రం ఎప్పుడు బీట్ చేయలేవు. ఫుల్ ఫ్లేవర్ఫుల్గా మంచి వేడి వేడిగా తింటూ ఉంటాం కదా, సో టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో మా సండే ఇలా గడిచింది, మీ సండే ఎలా జరిగింది అన్నది అయితే మాత్రం కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇంక ఈ వీడియో అయితే నేను ఎంజాయ్ చేస్తున్నాను. సో నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీన్ నెక్స్ట్ వ్లాగ్, బై బై.